హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్థు. ఫ్రెండ్స్, ఈడిఎం స్మార్ట్ పే, ఎవరైతే ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్తో మనీ సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అండి. ఫ్రెండ్స్, ఈడిఎం స్మార్ట్ పేలో ఎలా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా వర్క్ చేయాలి అని తెలుసుకుపోయే ముందు అసలు ఈడిఎం స్మార్ట్ పే అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈడిఎం స్మార్ట్ పే అంటే ఎడ్యుటెక్ డైరెక్ట్ మార్కెటింగ్. ఎడ్యుటెక్ డైరెక్ట్ మార్కెటింగ్. ఫ్రెండ్స్, ఈ ఎడ్యుటెక్ డైరెక్ట్ మార్కెటింగ్ ఏంటంటే, మీ ఇంట్లో టీవీ ఉంటుంది, టీవీలో మీకు సంతూర్ అని కానీ, ఫ్లిప్కార్ట్ అని కానీ, అమెజాన్ అని కానీ, ఇలాంటి మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. లైక్ మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, లేదా సీరియల్స్ చూస్తున్నప్పుడు కానీ, లేదన్నా ఏదన్నా ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు కానీ మధ్యలో మీకు ఇలాంటి యాడ్స్ అనేది వస్తుంటాయి. ఆ యాడ్స్ వల్ల ఛానల్ వాళ్ళకి మనీ అనేది వస్తుందన్నమాట. అలాగే మన ఈడిఎం స్మార్ట్ పేలో కూడా యాడ్స్ అనేది ఉంటాయి. అంటే టీవీలో లాగా వీడియోస్ ఏముండవు, ఒక ఆర్టికల్స్ లాగా ఉంటాయి, లైక్ బ్లాగ్స్ లాగా. ఆ యాడ్స్ మనం చూడటం వల్ల ఆ బ్లాగ్స్ ఎవరైతేనో వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళు ఈడిఎం స్పాట్ పిక్ ఇస్తారు. ఈడిఎం స్పాట్ పిక్ కంపెనీ మనకి ఇస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం యాడ్స్ చూస్తున్నాం కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈడిఎం స్మార్ట్ పేలో ఎలా జాయిన్ అవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీ సీనియర్స్ ఉంటారు కదా, మీ సీనియర్స్ మీకు ఇలా మీ రిఫరల్ లింక్ అనేది పంపిస్తూ ఉంటారు. చూడండి, ఇది నా రిఫరల్ లింక్ అండి, దీని మీద టచ్ చేద్దాం. టచ్ చేసినప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. మీకు మీ ఫోన్లో గూగుల్ కానీ, క్రోమ్ కానీ, యూట్యూబ్ బ్రౌజర్ లాంటివి ఉంటాయి కదా, మీరు క్రోమ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే క్రోమ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఈడిఎం స్మార్ట్ పే రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం దీనిలో రిజిస్టర్ అయిపోవచ్చు. ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇక్కడ మీకు, అంటే మీ ఆధార్ కార్డులు కానీ, లేదా మీ పాన్ కార్డు ఉంటుంది కదా, ఈ రెండింటిలో మీకు మీ నేమ్ ఎలా ఉందో అలా, అంటే మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సేమ్ మీ ఆధార్ కార్డులు కానీ, మీ పాన్ కార్డులు కానీ, మీ నేమ్ ఎలా ఉందో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ నేను ఒక నేమ్ ఇస్తున్నాను, నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను ఫ్రెండ్స్. నేను ఒక మా ఫ్రెండ్ నేమ్ ఇస్తున్నాను, కోటి రవికుమార్. ఇది నా ఫ్రెండ్ నేమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత మనకి ఈమెయిల్ కరెక్ట్గా ఇచ్చేయండి ఫ్రెండ్స్. కింద స్పాన్సర్ నేమ్ అండ్ స్పాన్సర్ ఐడి, ఇది ఆటోమేటిక్గా మీరు లింక్ మీద టచ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది నా స్పాన్సర్ నేమ్ అనమాట, ఇది నా స్పాన్సర్ ఐడి. కింద పాస్వర్డ్ వచ్చేసరికి మీరు 10 క్యారెక్టర్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10 లెటర్స్ అయినా ఉండొచ్చు, లేదా నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, అట్లీస్ట్ 8 ఉండాలి ఫ్రెండ్స్. సపోజ్ మనకి ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8, కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే పైన ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసామో కింద కూడా అదే ఎంటర్ చేయాలి. 4 5 6 7 8. తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ కంట్రీ, మన ఇండియా కాబట్టి మనం ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదా అదర్ కంట్రీస్ అయితే వాళ్ళకి కూడా, మీకు అన్ని కంట్రీస్ ఉంటాయి ఇక్కడ, ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్ ఉంది కదా, ఈ సైన్అప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకు ఒక జీమెయిల్కి మీ అకౌంట్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మీకు ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అది వస్తేనే మీకు సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, జీమెయిల్కి వస్తుంది మెసేజ్. తర్వాత మీకు ఏ విధంగా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడుగుతుంది,
మీ ఏ ఈమెయిల్ అయితే ఎంటర్ చేశారో మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు ఆ ఈమెయిల్కి ఎంటర్ చేసేయాలి. మీ ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో అది పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ పాస్వర్డ్ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ ఉంది కదా, దీని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మీరు లాగిన్ అయిన వెంటనే ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లియర్ బ్రౌజర్ అండ్ ఎలో లొకేషన్ ఎస్ఎస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఈ ఈడిఎం స్మార్ట్ పే లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఎప్పటికప్పుడు మీరు మీ క్రోమ్లో ఉన్న హిస్టరీ అండ్ కుకింగ్స్ ఉంటాయి కదా, మీరు ఏ పేజెస్ అయితే ఓపెన్ చేస్తారో వాటి యొక్క హిస్టరీ ఉంటుంది. కొంతమంది క్లియర్ చేయరు, అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మీకు ఈడిఎం స్మార్ట్ పే అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది, ఓకే మీద టచ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హాయ్ సబ్నం పార్థ సారథి, వెల్కమ్ టు ఈడిఎం స్మార్ట్ పే. ఇక్కడ యాక్టివ్ అని ఫ్రెండ్స్ అంటే నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను, నాకు అందుకే యాక్టివ్ అని ఉంది. మనకి ఇప్పుడు మీరు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మనకి లాగిన్ అయిన వెంటనే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ టాస్క్లు ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎలా ఉంటాయి యాడ్స్ అనేది, ఆ జాయినింగ్ టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి అని ఒక వీడియో ఉంది, ప్రీవియస్ వీడియో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ పంపిస్తున్న ఆ వీడియో ఒక లింక్ పెడతాను, మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా మీకు ఇక్కడ చూపిస్తుందో మీకు ఒక మీకు ఫోటో చూపిస్తాను, ఎందుకంటే మీరు జాయిన్ అయిపోయాను కాబట్టి మాకు ఇక్కడ యాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంటుంది, ఎందుకంటే మీరు జాయినింగ్ టాస్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి. ఫ్రెండ్స్ చూడండి, హాయ్ సబ్నం పార్థ సార్ది, వెల్కమ్ టు ఈడిఎం స్మార్ట్ పే. ఇన్యాక్టివ్, ప్లీజ్ కంప్లీట్ ద జాయినింగ్ టాస్క్, క్లిక్ హియర్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్స్ అండ్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏమంటుందంటే మీ జాయినింగ్ టాస్క్లు కంప్లీట్ చేసి మీ అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకుంటుంది. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ టాస్క్లు కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద టచ్ చేస్తే మీకు యాడ్స్ అనేవి కనిపిస్తాయి. ఆ యాడ్స్ ఎలా కంప్లీట్ చేయాలని ప్రీవియస్ వీడియో చూడండి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్లో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ జాయినింగ్ టాస్క్లు అయిపోయిన తర్వాత ఏ విధంగా డైలీ మనం యాడ్స్ చూడాలని చెప్పి మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇది మన డాష్ బోర్డ్ అనమాట. కరెక్ట్ బ్యాలెన్స్, ఎస్టిమేట్ ఎర్నింగ్స్, టుడే ఎర్నింగ్ ఇవన్నీ మీకు 0 0 0 ఉంటాయి, ఎందుకంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు మనీ అనేది రావు. ఇప్పుడు మీరు యాడ్స్ చూస్తే మనీ అనేది యాడ్ అవుతుంది, ఇవన్నీ మీకు 0 ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్స్ ఎలా చూడాలో చూద్దాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తాయి, వాటి మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేయగానే మీకు ఇక్కడ సపనం పార్థస అని ఉంటుంది. మీకు కూడా ఇక్కడ నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాష్ బోర్డ్, డైలీ టాస్క్, డౌన్లైన్ టీమ్, డైలీ టాస్క్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డైలీ యాడ్స్ ఇన్కమ్, డైలీ న్యూస్ రీడింగ్ అని ఉంది ఫ్రెండ్స్. డైలీ యాడ్స్ ఇన్కమ్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, హాయ్ సమనం పార్థ సార్ది, కంప్లీట్ యువర్ డైలీ టాస్క్, ఎర్న్ టుడే యాడ్ బోనస్ ఫ్రమ్ యువర్ డౌన్లైన్ అంటిల్ యూ కంప్లీట్ ద ఆల్ టాస్క్ గివెన్ వన్ ప్లేస్. యువర్ టుడే ఎర్నింగ్ వుడ్ నాట్ బి క్రియేట్ యువర్ యాడ్ వ్యాలెట్. ఫ్రెండ్స్ చూడండి, మీకు ఈ ఈడిఎం స్మార్ట్ పేలో మీరు జాయిన్ అయిన తర్వాత మీ రిఫరల్ లింక్ అని ఉంటుంది, ఆ రిఫరల్ లింక్తో మీరు ఒకరిని జాయిన్ చేసుకోవచ్చు, మీరు ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు, వాళ్ళు వేరే వాళ్ళని
జాయిన్ చేస్తే, వాడు వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటే మీకు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇక్కడ 10 లెవెల్స్ నుంచి మీ ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మన ఈరోజు యాడ్ చూస్తే, అంటే మన కింద టీం ఉంటారు కదా, మన టీం నుంచి కూడా మన ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యాడ్స్ ఎలా చూడాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు డైలీ 20 యాడ్స్ అనేది ఇస్తారు. ఇలా మీకు కలర్స్ కలర్స్గా చూపిస్తూ ఉంటుంది. మొత్తం 20 యాడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కింద స్క్రాల్ చేస్తుంది కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ యాడ్ చూద్దాం. ఇప్పుడు చూసారా, రిప్ ఆధార్ కార్డ్ ఉంది, దాని మీద టచ్ చేయాలి ఫ్రెండ్స్. టచ్ చేయగా చూసారా బ్లాక్ కలర్లో వచ్చేసింది. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ 30 సెకండ్స్ అనేది టైం అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇది మనం 0 వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, టైం అనేది రన్ అవుతుంది. అది మనం 0 వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ యాడ్ కంప్లీట్ అవ్వాలంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు, దీనిలో మనీ అనేది ఏం చేసుకోవచ్చు. మనీ అయితే పక్కా వస్తున్నాయి. చూడండి 9 సెకండ్స్ మనకి యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ టు కంప్లీట్ ద టాస్క్ ఉంది కదా, దీని మీద టచ్ చేస్తాం క్లిక్ హియర్ మీద. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక యాడ్ చూసారా, ఇక్కడ కంప్లీట్ అని ఉంది. అంటే మనం ఫస్ట్ యాడ్ చూసేసామన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ యాడ్ చూద్దాం. సేమ్ ఇక్కడ సింబా ఇస్ రోహిత్ షెట్టి ఉంది కదా, దీని మీద టచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వర్డ్స్ కనిపిస్తున్నాయి, వీటి మీద టచ్ చేయాలి ఫ్రెండ్స్. టచ్ చేయగానే మనం బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో వస్తుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం కిందకి స్క్రోల్ చేసేస్తే మనకి కింద టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. 30 సెకండ్స్ టైం అనేది రన్ అవుతుంది. మనం అది 0 వరకు వచ్చేసేయాలి. 0 వరకు వచ్చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. 0 వరకు వచ్చేసిన తర్వాత మనకి క్లిక్ హియర్ అని వచ్చింది, దాని మీద టచ్ చేస్తే మనం ఆటోమేటిక్గా కంప్లీట్ అని వచ్చేస్తుంది సార్ అని వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టైమర్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మనకి టైం అనేది కంప్లీట్ అయిపోయింది. క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద టచ్ చేస్తాం. చూడండి 2 యాడ్ కూడా కంప్లీట్ అని వచ్చేసింది. ఈ విధంగా మనం 20 యాడ్స్ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక యాడ్ కంప్లీట్ చేశాను, 2 యాడ్ కంప్లీట్ చేశాను, 3 యాడ్ కంప్లీట్ చేశాను, 4 కంప్లీట్ చేశాను, 5 కంప్లీట్, 6 కంప్లీట్, 7 కంప్లీట్, 8 కంప్లీట్, 9 కంప్లీట్, 10 కంప్లీట్, 11 కంప్లీట్, 12 కంప్లీట్, 13 కంప్లీట్, 14 కంప్లీట్, 17 కంప్లీట్, 16 కంప్లీట్, 17 కంప్లీట్, 18 కంప్లీట్, 19, 20. నేను 18 యాడ్లు చూసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 19, 20 చూడాలి. చూడబోయే ముందు మనం ఒకసారి టుడే ఇన్కమ్ ఎంత ఉందో మనం ఒకసారి చూసుకుందాం. ఈ 3 డేస్ మీద టచ్ చేయండి, డాష్ బోర్డ్ కనిపిస్తుంది, అది మీద టచ్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ టుడే ఇన్కమ్ 0-0 ఉంది. అంటే ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ టుడే ఇన్కమ్ 0-0 ఉంది. అంటే మనం ఈరోజు మనం యాడ్స్ చూడలేదు కాబట్టి మనకి ఇక్కడ 0-0 ఉంది. మనం యాడ్స్ చూడగానే మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అంటే మన కింద టీం ఉంటుంది కదా, వాళ్ళ టీం వాళ్ళు యాడ్స్ చూస్తే మనకి ఇక్కడ ఎస్టిమేట్ ఎర్నింగ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. మనం యాడ్స్ చూడగానే మనకు అది టుడే ఇన్కమ్లోకి యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కరెంట్ బ్యాలెన్స్ ఏంటంటే మనం ఇంతవరకు సంపాదించుకున్నాయి అన్నమాట.
ఇప్పుడు ఆ రెండే యాడ్లు కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ త్రీ లైన్స్ మీద టచ్ చేస్తాం, డైలీ టాస్క్ మీద దీని మీద టచ్ చేద్దాం, డైలీ యాడ్స్ ఇన్కమ్ దీని మీద టచ్ చేయాలి. ఫ్రెండ్స్ మనం 19వ యాడ్ చూడాలి, దీని మీద టచ్ చేస్తాం, టచ్ంగ్ కానీ మనకు ఓపెన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టైమ్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్, అది మనకి 0 వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపల మీరు ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ మీరు ఇలా ఇవి చదవాలనుకుంటే మీరు చదువుకోండి ఫ్రెండ్స్ టైమర్ అయిపోయే వరకు. ఫ్రెండ్స్ 10 సెకండ్స్, 9 సెకండ్స్, ఇక్కడ మీకు కంప్లీట్ అయిపోయింది, మీకు యాడ్ ఈ యాడ్ అయినా కంప్లీట్ అయిపోయింది. క్లిక్ హియర్ టు కంప్లీట్ ద యాస్ టాస్క్, ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా దీని మీద టచ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్ మనకి 19 యాడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అని కనిపిస్తుంది కదా, మీరు కంప్లీట్ అయిపోయింది లెక్క. మనం చివరి యాడ్ అంటే 20 యాడ్ చూద్దాం. మళ్ళీ ఈ విధంగా టచ్ చేస్తాం, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనం ఇది 0 వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇలా హై స్క్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు, ఇది చదువుకోవచ్చు మీకు. ఫ్రెండ్స్ చూడండి కంప్లీట్ అయిపోయింది, క్లిక్ హియర్ టు కంప్లీట్ టాస్క్, క్లిక్ హియర్ మీద టచ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా యువర్ డైలీ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అంటే మనం డైలీ టాస్క్ అనేది కంప్లీట్ చేసేసాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి మనీ వచ్చాయో లేదో చెక్ చేసుకుందాం. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ టుడే ఇన్కమ్ 0.172, అంటే ఈరోజు మనకి యాడ్స్ చూసినందుకు కానీ మన అమౌంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసిన ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అది కూడా మనకి అమౌంట్ ఇక్కడ టుడే ఇన్కమ్లో యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తర్వాత మనకి డైలీ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత, డైలీ యాడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డైలీ న్యూస్ రీడింగ్. అంటే దీనిలో మీకు 5 న్యూస్ ఇస్తారు ఫ్రెండ్స్, అంటే చాలా న్యూస్ ఉంటాయి. వాటిల్లో మీరు ఒక 5 న్యూస్ అనేది రీడ్ చేయాలి ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే ఉంటుంది, ఇప్పుడు మనం ఎలా యాడ్ చూస్తామో అలాగే ఉంటుంది. దాని మీద టచ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కంటిన్యూ రీడింగ్ ఇవన్నీ యాడ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇలా మీకు చాలా యాడ్స్ అనేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 1, 2, 3 అంటే నెక్స్ట్ పేజెస్ అన్నమాట. ఇవన్నీ మీరు వీటిల్లో ఒక 5 చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కంటిన్యూ రీడింగ్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ దానిలాగే మనకి డైలీ యాడ్స్ డైలీ టాస్క్ లాగే మనకి సారీ డైలీ యాడ్స్ ఇన్కమ్ లాగే మనకి దీనిలో కూడా మన టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కింద టైం అనేది రన్ అవుతుంది, ఇది కూడా మనకి 30 సెకండ్స్ టైం అని ఉంటుంది. మనకి 0 వచ్చే వరకు ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టైం అనేది అయిపోయిన తర్వాత
క్లిక్ ద బిలో బటన్ టు కంప్లీట్ యువర్ టాస్క్ అని ఉంది. సబ్మిట్ అని కనిపిస్తుందో దీని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఒక యాడ్ చూసాం అన్నమాట. ఈ విధంగా మీరు 5 యాడ్స్ చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాడ్ చూద్దాం. ఇప్పుడు దీని మీద టచ్ చేస్తాం. సేమ్ ఇక్కడ టైమర్ అనేది రన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, క్లిక్ ద బిలో బటన్ టు కంప్లీట్ టాస్క్, సబ్మిట్ ఉంది, దాన్ని టచ్ చేస్తాం. సో ఇలాగ మనం 2 టాస్క్ 2 యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం 5 టాస్క్లు 5 యాడ్స్ అనేది చూడాలి ఫ్రెండ్స్. మీరు చూసిందే మరి మళ్ళీ చూడకూడదు ఫ్రెండ్స్. అలా చూస్తే మీకు మనీ అనేది క్రెడిట్ అవ్వదు. ఇలా మీరు ఏ యాడ్ అయినా చూడొచ్చు, కాకపోతే చూసింది చూడకూడదు ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇప్పుడు 2 యాడ్స్ చూసాం. సపోజ్ మీరు ఒక నెక్స్ట్ పేజ్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళంగానే సేమ్ ఇలాగే మీకు వస్తుంది. కంటిన్యూ రీడింగ్ ఉందో దాని మీద టచ్ చేస్తాం. టచ్ చేయగానే మీకు సేమ్ ఇలాగ ఓపెన్ అయిపోతుంది. ఇలా మీకు కిందకి స్క్రోల్ చేయగానే మీకు 30 సెకండ్స్ అనే టైమర్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 8 7 6 5 4 3 2 1 అలా కాకుండా మనం ఇక్కడ సబ్మిట్ అని చూపిస్తుంది, దీని మీద టచ్ చేస్తాం. మనకి 3 యాడ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు 5 యాడ్స్ అనేది ఫ్రెండ్స్ మనం 5 యాడ్లు చూసేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డాష్ బోర్డ్ కూడా క్లిక్ చేస్తాం. మనకి ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందాక చూసారా మనకి టుడే ఇన్కమ్ 0.172 ఉంది. మనకి ఇప్పుడు యాడ్స్ 5 యాడ్స్ చూసినందుకు మనకి అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇందాక మీరు కొంచెం ఎస్టిమేటెడ్ ర్యాంక్స్లో కొంత అమౌంట్ అనేది ఉండాలి, అది కూడా యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా యాడ్స్ చూడాలని ఇది ఫ్రెండ్స్. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు కింద డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద టచ్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నా వాట్సాప్ నెంబర్ ఇస్తారు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా మీకు